మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నేను తప్పు చేయలేదు మనీషా తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తల దించుకోవాలి తల ఎత్తుకునే నిలుస్తాను అని లక్ష్మి చెప్తోంది చెప్పాలంటే నీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే బ్యాక్లో నువ్వేమన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో అని లక్ష్మి అంటోంది నిజం చెప్పాలంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు మిత్ర పక్కన ఉండటం లేదు అటువంటప్పుడు నువ్వు భార్యగా ఎలా ఉంటావు నీకంటే నేనే బెటర్ మిత్రకి ఇంట్లోనూ అటు ఆఫీస్లోనూ మిత్ర పక్కన ఉన్నాను కాబట్టి నేనే మిత్రకి సరైన దానివి నువ్వు ఎలా మిత్రకి భార్యగా ఉంటావు అన్న నీ ఆలోచన నుంచే నా ఆలోచనలు పుట్టుకు వచ్చాయి అప్పటి నుంచే నేను ఆలోచించాను అదే మిత్రగారి ఆఫీస్లో చేరితే మిత్రగారి పక్కన నేను ఇరవై నాలుగు గంటలు ఉండొచ్చు కదా ఇటు ఇంట్లోనూ అటు ఆఫీస్లోనూ ఉండొచ్చు అందుకే నీ ఆలోచనల నుండి నేను మిత్రగారి ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయ్యాను ప్రాజెక్టుల్లో అన్నింటిలో కూడా నా సత్తా ఏంటో చూపించాను ప్రతి చిన్న విషయానికి నా మీద ఆధారపడేలా నేను చేసుకున్నాను గారు ప్రతి ఒక్కటి కూడా నాపైనే ఆధారపడ్డారు ఇదంతా కూడా నీ వల్లే మనిషా అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను కదా అని లక్ష్మి చెప్తుంది లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకరేనని నువ్వు నిజం బయట పెట్టి నువ్వేదో సాధించావని అనుకుంటున్నావు కదా ఇక మీదట నేను లక్ష్మిగానే ఆఫీస్లో ఆయన పక్కన ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఆయన పక్కన ఉండి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను నా మీద ఏదో సాధించేశానని తెగ సంతోషపడుతున్నావు కదా కాసేపు సంతోషపడు ఎలాగూ ఆ సంతోషం లేకుండా చేసేస్తాను ఇరవై నాలుగు గంటలు నేను మిత్రపక్కన ఎలా ఉంటానో చూడు అని లక్ష్మి చెప్తుంటే నీకు మతిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు లక్ష్మి పిచ్చి పిచ్చి కళలు కంటున్నావు నువ్వు అనుకున్నది ఎలా నెరవేరుస్తావో ఎలా సాధించుకుంటావో నేను చూస్తానని మనీషా అక్కడి నుంచి వెళ్తుంది అరవింద గార్డెన్లో నిలబడి లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకరేనని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఆ వీడియోని గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే జయదేవ్ అరవింద అంటూ అక్కడికి రావటంతో చూసారా మీ కోడలు చేసిన పని పిచ్చి పని ఇన్నాళ్ళు మనల్ని ఎలా మోసం చేసిందో అనవసరంగా కోడలుగా తెచ్చుకున్నాము అసలు లక్ష్మిని అనవసరంగా నిందించకండి అని మీరు చెప్పారు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద మోసం చేసిందో అని అరవింద అరుస్తూ ఉంటుంది చూడు లక్ష్మి ఏం చేసినా కూడా దానిలో ఒక అర్థం ఉంటుంది అపార్థం చేసుకోకు అని జయదేవ్ అంటాడు అయినా కూడా ఆ రోజు మిత్రని గండాల నుంచి కాపాడడానికి మనం కోడలుగా తెచ్చుకున్నాము ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఆ పిచ్చి పని ఆ రోజు చేసి తప్పు చేశామని నేను ఇప్పుడు బాధపడుతున్నానని అరవింద అంటోంది లక్ష్మిని కోడలుగా తెచ్చుకొని కొత్త గండాలను తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్లు ఉంది అని అరవింద అంటే చూడు అరవింద లక్ష్మి అసలు ఈ ఇంటికి మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలుసా మిత్రకి గండాలు ఉన్నాయి అవి లక్ష్మి వల్లనే తొలగిపోతాయన్న నిజం తెలుసుకొని మిత్రని ఆ గండాల నుండి కాపాడడానికి తిరిగి వచ్చింది అని జయదేవ్ అంటాడు ఓహో మీకు అన్ని నిజాలు తెలిసి ఇలా మాట్లాడుతున్నారా అసలు లక్ష్మి వల్లే గండాలు వస్తున్నాయంటే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అరవింద అంటుంది నువ్వు అపనమ్మకంతో ఉన్నావు అరవింద అసలు లక్ష్మి వల్లే మిత్ర కాపాడబడుతున్నాడని జయదేవ్ చెప్తూ ఉంటాడు మీరే భ్రమలో ఉన్నారు మిత్రకి లక్ష్మి వల్లే గండాలు వస్తున్నాయి అని అంటే ఎవరో స్వామీజీ చెప్పిన మాటల్ని పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుకు అరవిందా అని జయదేవ్ అంటాడు లేదు ఆ స్వామీజీ చెప్పిందే నిజం మీరే అపనమ్మకంతో భ్రమలో ఉన్నారు కాబట్టి లక్ష్మి వల్లే గండాలు వస్తున్నాయి లక్ష్మి కనుక టర్కీకి వెళ్ళకపోయి ఉంటే మిత్రకి ఆ గండమే వచ్చి ఉండేది కాదు మీరు ఈ విషయంలో నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించకండి ముమ్మాటికి లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదం అని చెప్పి అరవింద అక్కడి నుంచి వెళ్తుంది జయదేవ్ లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ లక్ష్మి నీకు మద్దతుగా సపోర్టుగా నేను మాట్లాడలేకపోయాను నన్ను క్షమించమ్మా అని అంటే ఇందులో మీ తప్పేముంది మామయ్య గారు అని లక్ష్మి అంటోంది మారువేషంలో ఉద్యోగంలో జాయిన్ అవ్వమని నేనే కదమ్మా నీకు సలహా ఇచ్చాను నా వల్లే నువ్వు ఇప్పుడు మాటలు పడవలసి వస్తోంది అని అంటే లేదు మామయ్య గారు మీరు అలా సలహా ఇవ్వబట్టే నేను టర్కీకి వెళ్ళి మిత్రగారిని కాపాడుకోగలిగాను మనం చేసిన దాంట్లో తప్పు లేదు అని లక్ష్మి అంటోంది సరేనమ్మా ఇప్పుడు లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకరేనని నిజం తెలిసిపోయిందిగా ఇక నువ్వు మారు వేషాలు వేయని అవసరం లేదు నువ్వు నేరుగా లక్ష్మిగా వెళ్ళి ఆఫీస్లో చూసుకోమ్మా అని అంటే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అంటే ఇంత జరిగిన తర్వాత మిత్రగారు నన్ను ఆ ఉద్యోగంలో ఉండనిస్తారా అని నాకు డౌట్ వస్తుంది మామయ్య గారు అని అంటే చూడమ్మా నువ్వు లక్ష్మిగా ఇంట్లో ఉన్నా కూడా భాగ్యలక్ష్మిగా నీ నిజమైన సర్టిఫికేట్లతోనే కదా ఆ జాబ్లో జాయిన్ అయ్యావు కాబట్టి నిన్ను తీసేసే అధికారం వాళ్లకు ఎందుకు ఉంటుంది నువ్వు వెళ్ళి నీ జాబు చూసుకోవచ్చమ్మా అని జయదేవ్ అనడంతో అలాగే మామయ్య గారు అని లక్ష్మి అంటోంది మిత్ర ఆఫీస్కి వచ్చి లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకరేనన్నా సంఘటనలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడే మనీషా అక్కడికి వచ్చి చూసావా మిత్ర లక్ష్మి మనల్ని అందరినీ దద్దమ్మలను చేసి ఎలా మోసం చేసిందో తలుచుకుంటుంటే నాకు చిరెత్తుకు ఎత్తుకు వస్తుందని మనిషి అంటుంది మనిష ఆ విషయాన్ని ఇంతటితో వదిలేసేయి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆ శిక్షని తప్పకుండా అనుభవించి తీరాలి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి అని మిత్ర అంటాడు అప్పుడే లక్ష్మి బ్యాగ్ పట్టుకొని లక్ష్మి లాగా ఆఫీస్లో అడుగు పెడుతూ ఉంటుంది చూసావా మిత్ర ఇంత జరిగిన తర్వాత కూడా లక్ష్మి బ్యాగ్ పట్టుకొని ఉద్యోగానికి ఎలా వస్తుందో అని మనిషి నేరుగా లక్ష్మికి అడ్డుగా వస్తూ ఉంటుంది కుర్చీలో కూర్చోపోతున్న లక్ష్మిని ఆగు లక్ష్మి అంటూ మనీషా అక్కడికి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను ఉద్యోగంలో ఉండనిస్తాం అనుకుంటున్నావా అని మనీషా అంటుంది చూడు మనీష ఇది నా జాబు నా ఉద్యోగం నా పని నన్ను చేసుకునివ్వు అని లక్ష్మి అంటే ఇంత చేసిన తర్వాత నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు ఇంత చీటింగ్ చేసిన తర్వాత నిన్ను ఇంకా ఈ ఆఫీస్లో ఎందుకు ఉండనిస్తాము నువ్వు మమ్మల్ని మోసం చేశావు కాబట్టి నిన్ను టర్మినేట్ చేస్తున్నాము ఈ ఆఫీస్ నుంచి అని మనిషి చెప్పటంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ మాట చెప్పాల్సింది నువ్వు కాదు మనిష మిత్రగారు చెప్పాలి అని లక్ష్మి అంటుంది అప్పుడు ఓహో అంతే కదా మిత్ర రా అని మనిషి పిలవటంతో లక్ష్మి నువ్వు చేసిన తప్పుని క్షమించేంత ఉదార స్వభావం అయితే నాకు లేదు తప్పు చేసినప్పుడు శిక్ష తప్పకుండా అనుభవించి తీరాలి ఇలాంటి తప్పు ఆఫీస్లో ఇంకెవరూ చేయకుండా ఉండాలంటే నేను నిన్ను టర్మినేట్ చేస్తున్నాను నేను నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను లక్ష్మి అని మిత్ర కూడా చెప్పటంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు మనీషా మహేష్ టర్మినేట్ పేపర్లు రెడీ చేసావా అని అనడంతో అతను టర్మినేట్ పేపర్స్ని ఇస్తాడు మిత్ర సైన్ చేయి అని మనీష చెప్పటంతో మిత్ర సైన్ చేసేసి ఆ పేపర్స్ని మనీషా చేతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు చూసావా లక్ష్మి మిత్ర టర్మినేట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసేశాడు నిన్ను చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకు వస్తోంది ఒకనొక అడవిలో ఒక నక్క ఉండేది పులి తోలు కప్పుకొని పులిలాగా ఊర్లోకి వచ్చి మొత్తం తిండంతా కూడా దోచుకొని వెళ్ళేది ఒకనొక రోజు ఆ నక్క కప్పుకున్న పులి తోలు కాస్త ఊడిపోయింది అప్పుడు అది నక్క అని తెలిసి ఊరి జనాలందరూ కూడా దాని నడుము విరగొట్టారు అప్పుడు నడుము విరిగి అది ప్రాణాలు కోల్పోయింది నువ్వు కూడా నక్కలాగా తోలు కప్పుకొని అందరినీ మోసం చేశావు దోచుకోవాలనుకున్నావు ఇప్పుడు నిజస్వరూపం బయట పడిపోయింది కదా మిత్ర నిన్ను జీవితంలో క్షమించడు నిన్ను ఎప్పటికీ భార్య కూడా అంగీకరించడు అని మనీష చెప్తోంది చూడు మనీషా కాలం నాకు అనుగుణంగా లేదని నేను బాధపడుతున్నానని నువ్వు పండగ చేసుకుంటున్నావు కదా ఏదో ఒకరోజు నువ్వు కూడా బాధపడతావు అప్పుడు నిన్ను చూసి నేను పండగ చేసుకుంటాను అని లక్ష్మి అంటుంది కళలు కంటున్నావా లక్ష్మి కనుకను అది ఎప్పటికీ కూడా జరగదు ఇదిగో ఈ పేపర్స్ని పట్టుకెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొని గోడకు తగిలించుకొని చూసుకుంటూ ఉండు నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని మనీషా ఆ పేపర్స్ని లక్ష్మి చేతిలో పెట్టేసి ఆఫీస్లోకి వెళ్తుంది జయదేవ్ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు లక్ష్మి ఆఫీస్కి వెళ్ళింది అక్కడ మిత్రవాళ్ళు లక్ష్మిని ఏమంటున్నారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే బామ్మ అక్కడికి వచ్చి ఏంటని ప్రశ్నిస్తూ ఉంటుంది అదే లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకరేనని తెలిసిపోయిందిగా లక్ష్మి ఆఫీస్కి వెళ్ళింది అని అంటే లక్ష్మి తప్పు చేసిందో ఒప్పు చేసిందో పక్కన పెడితే లక్ష్మి చేసిన పని అందరూ తప్పు పడుతున్నారు నాకు కూడా అదే చాలా బాధగా ఉంది అని బామ్మ అంటోంది అప్పుడే లక్ష్మి ఇంటికి వస్తుంది అమ్మ లక్ష్మి మిత్ర వాళ్ళు ఏమన్నారు ఏంటమ్మా ఇంటికి వచ్చావు అని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉండటంతో టర్మినేట్ పేపర్స్ని జయదేవ్ చేతిలో పెడుతుంది ఏంటి మిత్ర నిన్ను ఉద్యోగంలో నుంచి తీసే తప్పు చేసావా లేదా అని నిర్ధారించుకోకుండా తప్పులు పూర్తిగా తెలుసుకోకుండా ఇలా ఉద్యోగంలో నుంచి తీసేసి మిత్ర ఇంత కఠినమైన నిర్ణయం ఎలా తీసుకుంటాడు అని జయదేవ్ అంటుంటే అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి భలే ఉంది బావుగారు పక్కలో బల్లెంని ఎవరైనా పెట్టుకుంటారా అని అంటే దేవయాని నువ్వు నిజాలు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు అసలు లక్ష్మి ఎందుకు చేసిందో తెలుసా అని అంటుంటే ఇంత తప్పు చేసిన తర్వాత కూడా కారణాలు కాకరకాయలు ఎవరికి కావాలి బావగారు లక్ష్మి చేసింది ముమ్మాటికి తప్పే అని దేవయాని అంటుంటే అప్పుడే అరవింద కూడా వచ్చి ఇంకా ఏంటంటే మీరు లక్ష్మిని ఇలా వెనకేసుకు వస్తున్నారు లక్ష్మి చేసింది పెద్ద మోసం ఘోరమైన మోసం అటువంటి దానికి ఇంకా వేరే పేరు ఏదైనా ఉంటే బాగుంటే పెట్టాలి ఇది చాలా చిన్న పదం లక్ష్మి మిత్ర నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాడని బాధపడుతూ కూర్చోకు ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకి ఇంకా అంతకంటే పెద్ద శిక్ష వేయాలి అని అరవింద్ అండంతో లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది